అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల ప్రజాపరిషత్ సమావేశం ఎంపీపీ చంద్రయ్యగౌడ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో సమస్యలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ నరేందర్, వైస్ ఎంపీపీ సుమలత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ గా తెలియజేసుకుంటున్నాం మేడం, ఎందుకంటే ఇక్కడ జడ్పీ చైర్మన్ గా ఉన్నారు, అంతే అందుకనే మాకు ఎక్కువ కోరిక. మీరు దయచేసి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు దృష్టి తీసుకుపోయి మా మండల, మీ మండల, మా గ్రామ రూపురేఖను దయచేసి మార్చే విధంగా మేము ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఇది అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. గౌరవ సర్పంచుల సమస్యలు ఉన్నాయో, అధికారులను సర్పంచులు సమన్వయం కొద్ది పోయినప్పుడే సమస్యలు సాల్వ్ అవుతాయి కాబట్టి అధికారుల మధ్యగా సర్పంచుల మధ్యగా ఎలాంటి ఉద్దేశం ఏది లేకుండా సమన్వయం చేసుకొని కలిసిమెలిసి చేసినట్టయితే కూడా ఆ సమస్య, ఆ పని కాకుండా కూడా సగం సమస్య సాల్వ్ అవుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు మధ్యన కోఆర్డినేషన్ ఉన్నప్పుడే పనులు అవుతాయి కాబట్టి గ్రామ సర్పంచ్గా బాధ్యత, పరువు బాధ్యతలు ఎన్నో గ్రామ సర్పంచ్ మీద ఉంటాయి కాబట్టి గ్రామంలో అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ సమస్యల మధ్యలో కూడా అధికారులతోటి కూడా అధికారులను గ్రామ సర్పంచ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి, గ్రామ లెవెల్లో గ్రామ సర్పంచ్ చేసుకున్నట్టు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ సమస్యలను ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకునేటి చేసేటి ఇద్దరి మధ్యలో ఎలాంటిది లేకుండా కూడా ఆ సమస్యలు సాల్వ్ చేసుకోవాలి. కలిసిమెలిసి చేసినప్పుడే గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇద్దరు మధ్యలో కలిసిమెలిసి మంచి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము. కొన్ని గ్రామ లెవెల్ సమస్యలు ఉంటాయి, కొన్ని కావాలని మనకు సృష్టించే సమస్యలు కూడా ఉంటాయి, వాటిని కూడా ఎదుర్కొని ఇంకొట్టి ధైర్యంగా మాట్లాడి అన్ని సమస్యలను కూడా మనం సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మన బాధ్యత ఏదైనా కూడా పడడం కానీ చేయడం కానీ మన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత కొద్ది మనం కూడా చేసినట్టయితే కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల కూడా ఎదుర్కోవాల్సిన సమస్యలు కూడా ఉంటాయి, వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటిని కూడా ఎదుర్కోవాలి. ఎందుకంటే కొన్నేమో మాట్లాడుకొని చేసుకునేవి ఉంటాయి, కొన్నేమో వాదోపవాదాల వల్ల మధ్యలో కొన్ని గ్రామాల వల్ల సమస్యలు ఉంటాయి, వాటిని కూడా మిగతా సర్పంచులు కానీ అందరు కానీ కలిసిమెలిసిగా ఆ సమస్య ఒక సర్పంచ్కి వచ్చినా కూడా ఆ సమస్యను సాల్వ్ చేసుకోవాలి, మాట్లాడుకొని సమన్వయం కొద్ది మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. ఎవరైనా కూడా ఒకటి ఒక ప్రశ్నను దాన్ని ఢీకొట్టుకుంటూ పోతా ఉంటే నువ్వానైనా అని సమస్యలు ఎదురుతూ ఉంటే ఎదురు కాకుండా మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కూడా మన వంతు బాధ్యత కూడా మనం నిర్వర్తించుకుంటూ కూడా ఆ సమస్యను ఎదుర్కోవాలి. అన్నింటిలో కూడా మనం ఎదుర్కొని గ్రామాన్ని కూడా ఇవాళ గ్రామ సర్పంచ్ సహకారంతో, సెక్రటరీ సహకారంతో అనేక విధాలుగా కూడా గ్రామాలు అభివృద్ధి చెందినాయి. ఇవాళ పర్యటన పోతా ఉంటే కూడా రోడ్లు ఇరువైపులో కూడా హరితహారం నాటిన చెట్లు చూస్తూ ఉంటే స్వాగతం పలుకుతున్నాయి. ఇవాళ పల్లె